ప్లేస్. సో ఇప్పుడు నన్ను చూసి నేను చేసుకోమని నేను అనట్లేదు, నన్ను అడిగిన వాళ్ళ కోసం నేను ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. ఇప్పుడు నా మొహం పైన ఎలాంటి మేకప్ లేదు, నా ఐబ్రోస్కి మైక్రో బ్లీడింగ్ చేసింది కాబట్టి అలా ఫుల్ ఫుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు నేను మాయిశ్చరైజర్తో మాయిశ్చరైజ్ చేసుకుంటాను నా ఫేస్ని విత్ ప్యాక్ మాయిశ్చరైజర్. నా క్రీమ్లన్నీ అయిపోయినాయి అన్నమాట, మిగిలింది ఇదే. సో దీన్నే చాలా కొంచెం కొంచెంగా వాడుకుంటున్నాను. ఇది వాడతానమాట, లారియల్ వాళ్ళది, నాకు చాలా ఇష్టం. ఎందుకో ఇది అలా వేసి వేయనట్టు చాలా బాగుంటుంది. ఇది మ్యాట్ ఫినిష్ కాదు, నాకు మ్యాట్ ఫినిష్ పెద్ద నచ్చదు, బట్ ఈ ఎస్టీ లాడర్ అయితే మ్యాట్ ఫినిషే. ఇది కాదు, ఇది బాగుంటుంది, గ్లాసీగా షైన్ అవుతూ ఉంటాం. సో అలా కొంచెం తీసుకొని ఇలా కష్టంతో రాసుకోవాలన్నమాట. కన్సీలర్ వాడదాం, ఇది వాడదామా? మరి డార్క్గా ఉంటుంది, సో ఇది కూడా మరి లైట్గా ఉంటుంది, సో అందుకే ఇది వాడతాను. నాకు ఈ కన్సీలర్స్ చాలా ఇష్టం, బాగుంటుంది. సో జస్ట్ అక్కడక్కడే వాడుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు అండర్ ఐ కూడా అంత లేదు కాబట్టి. ఇప్పుడు అలా కన్సీలర్ రాసి ఆఫ్టర్ ఇలా బాగా అప్లై చేసుకొని ఇప్పుడు సెట్టింగ్ పౌడర్ వాడాలి, ఎందుకంటే కన్సీలర్ని ఏదో చేసిద్దంట అందుకే వాడాలి నాకు తెలియదు. సో ఇప్పుడు ఈ సెట్టింగ్ పౌడర్తో నేను పెద్ద యాక్చువల్లీ సెట్టింగ్ పౌడర్ వాడను, అది ఫార్మాలిటీ కాబట్టి ఇప్పుడు ట్యూటోరియల్లో చూపిస్తాను. బట్ సమ్టైమ్స్ ఇప్పుడు బీచ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, స్వెట్టీ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నేను యూజువల్గా కన్సీలరే యూజ్ చేయను. మోస్ట్ ఆఫ్ ద టైం నేను యూజ్ చేయను. ఎక్కువ మొహం పైన పింపుల్స్ వచ్చాయి అండ్ ఆ స్కార్స్ లాగా, ఆ పింపుల్ ఫేడ్ అవుతున్న టైంలో అలా వేసుకుంటాను అన్నమాట. దాన్ని కూర్చోబెట్టి అలా నేను బేక్ చేయను, ఎందుకంటే నేను హెవీ మేకప్ చేస్తాను కాబట్టి బేక్ చేయను. సో ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసేస్తా. సెట్టింగ్ పౌడర్ ఎందుకు నచ్చదు అంటే, ఇప్పుడు ఆ గ్లాసీ మేకప్ని కాస్త కొంచెం మ్యాట్ అయిపోతుంది అని నా ఫీలింగ్. బట్ సో నెక్స్ట్ ఏం చేద్దామంటే, నేను కాంటోర్లు బ్రాంజ్లు ఏం వాడను. సో నెక్స్ట్ డైరెక్ట్గా నేను ఐ షాడోలోకి వెళ్ళిపోతున్నాను. సో ఓకే, నేను ప్రోడక్ట్స్ చెప్పలేదు కదా. సో ఇది లారియల్ వాళ్ళది, ఇన్ ది షేడ్ 300 అండ్
తర్వాత నా కన్సీలర్, ఇది మేబెలిన్ నుంచి. దీనికి షేడ్ ఎక్కడ ఉంటుంది ఏమో, దీనికి షేడ్ లేదేంటో, బటర్ స్కాచ్ అంట. ఓకే, ఇంకొక కన్సీలర్, ఇది కొంచెం డార్క్ ఉంటుంది. ఇది నేను ఎప్పుడైనా అలా ఫౌండేషన్ వేసుకున్నప్పుడు కన్సీల్ చేసుకోవడానికి వాడే ఇది. దీనికి ఏం లేదేంటి, ఇది క్యారమెల్, ఇది క్యారమెల్, ఇది బటర్ స్కాచ్, పేర్లు బాగున్నాయి. సో నెక్స్ట్ లెట్ మీ డూ మై ఐ షాడో, కొంచెం ఐబ్రో ఫిల్ చేస్తాను. సో బెనిఫిట్ నుంచి నా ఫేవరెట్, ఏది ఉన్నా లేకపోయినా ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అక్కడక్కడ జస్ట్ సాటిస్ఫాక్షన్ కోసం, ఆల్రెడీ నాకు మైక్రోబ్లేడింగ్ ఉన్నా సరిపోదు. సో నెక్స్ట్ ఐ షాడో, సో ఇది కైలీ ఐ షాడో ప్యాలెట్, దాని పేరు పోయింది. నాకు షేడ్స్ చాలా ఇష్టం, ఎందుకంటే నేను మోస్ట్లీ గ్లిటర్స్, గోల్డెన్ గ్లిటర్స్ యూజ్ చేస్తా. అండ్ ఇది చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది, ఐ లవ్ దిస్ ఆరెంజ్ షేడ్, ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ రెడ్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, బట్ నాకు పెద్ద ఐ మేకప్ వేసుకోవడం రాదనమాట, మేకప్ వేసుకోవడం సరిగ్గా రాదు, బట్ ఏదో మేనేజ్ చేస్తాను నేను. సో ఇప్పుడు ఆ ఎక్సెస్ని కింద కూడా కొంచెం ఇన్కంప్లీట్గా ఉండకుండా కింద కూడా, నేను ఆ గ్రీస్ లైన్లు అవి ఏం చేయను, జస్ట్ అలా ఒక్కటే కలర్ వేసుకొని అలా వేసేస్తాను, ఎందుకంటే నాకు ఐ మేకప్ రాదు. చూడండి ఎలా పట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఐలైనర్ వేసుకోవాలి నేను, నాకు భయం ఐలైనర్ వేసుకోవటం. వేసుకుంటా బట్ ఏంటో కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది నాకు ఐలైనర్ వేసుకోవటం, ఇలా లాక్కొని కష్టపడుతూ ఉంటాను అన్నమాట. సో ఉంటా నేను అలా ఐలైనర్ వేసేసుకున్నాక ఒక ఐకి ఇంకొక ఐకి కూడా వేసుకుంటే అప్పుడు అనిపిస్తుంది అంటే అయిపోయింది. చాలామంది మస్కారా కాంప్లికేటెడ్ అనుకుంటారు, నాకు ఐలైనర్ కాంప్లికేటెడ్. అంతే వేసేసుకున్నాను. సో నెక్స్ట్ ఇది కూడా మేబెలిన్ హైపర్ గ్లాసీ గ్లో, ఏమో తెలీదు, హైపర్ గ్లాసీ లిక్విడ్ లైనర్, నాకు ఇష్టం ఇది, షైనింగ్గా బాగుంటుంది, ఒక మ్యాట్ ఐ లైనర్స్ నచ్చవు. సో నెక్స్ట్ ఏంటి ఇంపార్టెంట్, మస్కారా. సో ఈ మస్కారా బెనిఫిట్ నుంచి బ్యాడ్ గర్ల్ బ్యాంక్, సో నాకు చాలా ఇష్టమైన మస్కారా.
ఇప్పుడు కింద ల్యాషెస్ మస్కారా కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ ఏంటి, హైలైటర్, నా ఫేవరెట్, ఇది మ్యాక్ నుంచి. ఓకే, సో ఇలా తీసుకొని అలా అయిపోయినాక ఇప్పుడు ఇంతే కొంచెం తీసుకొని ఇట్లా ఇలా అనుకోవాలి. ఇట్ మేక్స్ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ అన్నమాట, ఇట్ డస్. సో ఇప్పుడు నేను బేసిక్గా ఫ్రమ్ రెడ్స్ లిప్స్టిక్ మొత్తం రెడ్స్ నుంచి నేను ఇప్పుడు ఈ విటమిన్ ఈ బాడీ షాప్ లిప్ బామ్ వాడుతున్నాను అన్నమాట. సో నేను చాలా రెడ్స్ నుంచి, రెడ్ టోన్స్, రెడ్ షేడ్స్ నుంచి చాలా న్యూడ్ ఆరెంజెస్లోకి మారిపోయాను. సో ఇప్పుడు ఏం వేసుకోవాలన్నది ఇంకా పెద్ద కన్ఫ్యూషన్. సో ఈ ఇందాక చాలా ఇష్టం షుగర్ నుంచి, ఇది రెడ్ రష్ అంట. ఇదేంటి, వాక్ ద వాక్, నైకా వాళ్ళ క్రీమ్, ఇది కూడా చాలా ఇది వేసేసుకున్నాను ఇప్పుడు. ఇవి రెండు లిక్విడ్ లిప్స్టిక్స్, సో ఇది కూడా బాగుంటుంది. అలా నేను ఇప్పుడు మేకప్ మొత్తం కంప్లీట్ చేసేసాను. సో నేను వేసుకునే మేకప్ ఇది బయటికి వెళ్ళేటప్పుడు. ఐ షాడో కూడా అప్పుడప్పుడు వేసుకుంటా, బట్ చూపించేసాను బికాస్ అలా. అండ్ సో హోప్ యూ లైక్ ఇట్ అండ్ అంతే. ఓకే, సో ఇంకా మీకు ఏం వీడియోస్ కావాలో చెప్పండి, చేస్తాను. ఓకే.